అమూల్యంగా అందుకో, చెప్తా ముందు. ఓకే, దీన్ని తరుగు. ముల్లంగి ఇప్పుడు ప్రపంచ పటం తీసుకుంటే ఉత్తరం నుంచి అలాగ ఆగ్నేయం వైపు వస్తే ఉత్తరం వైపు ఏ ముల్లంగి అయితే ఉంటుందో ఆ ముల్లంగి కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. అది అలా అలా ఆగ్నేయం వైపు వచ్చేసరికి ఘాటు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ముల్లంగిలో. ముల్లంగి గురించి ఒక నాలుగు ముక్కలు చెప్పాలి అనుకుంటే ముల్లంగిలో బాగా నీటిని పట్టి ఉంచే గుణం ఉంటుంది. అంటే మన పొట్టలో ఏదైనా పుళ్ళు గట్రా ఉంటే తింటే ఎంతో మంచిది. మామూలుగా సౌందర్య సాధనాలలో కూడా ముల్లంగిని విశేషంగా ఉపయోగిస్తారు. కొంతమంది మహిళలు అయితే ఏకంగా ముల్లంగి చక్కగా నూరి మొహానికి పూసుకుంటారు. కొంచెం మంటగా ఉంటుంది కానీ చర్మంలో కొన్ని రకాల సమస్యలకి ముల్లంగి మంచి పరిష్కారం. అది ఇంకా పాలకూర సంగతి చెప్పే పనే లేదు. పాలకూర అసలు విపరీతంగా డి విటమిన్ ఉంటుంది, దాని సంగతి తర్వాత. కానీ మనం భారతదేశంలో ఉత్తర ప్రాంతంలోకి చూసుకుంటే అక్కడ బాగా సలాడ్స్ తింటారు. మన దగ్గర ఇక్కడ దక్షిణ భారతంలో సలాడ్లు తక్కువ, ఉత్తర భారతదేశంలో ముల్లంగి విశేషంగా సలాడ్లో ఉపయోగిస్తారు. వంటలు కూడా చాలా రకాల వంటలు ముల్లంగితో చేస్తూ ఉంటారు. ఓకేనా బాబాయ్? అయిపోయింది, అవి టీచే చెప్తా. ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కించు, పొయ్యి వెలిగించు. ఆ పదార్థాలు ఇవి. తిరగమోత సామాను, ఫ్రైయింగ్ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు శుభ్రంగా కొంచెం ఎర్రగానే వేయించాలి. వేయించి పొడిగొట్టుకురా. పొడి కొట్టుకురా చెప్తా. అదేదో ముందే చెప్పొచ్చుగా. ఈ దెబ్బకి చలి మొత్తం పోద్ది ఈ పొడి. ఓహో, ఈ చలికి రాగాలు పడుతూ ఉంటే బాబాయ్ ఆటోమేటిక్గా గమకాలు అలా అలా వంగి తిరుగుతూ ఉన్నాయి తెలుసా. నువ్వు వచ్చే లోపల అన్ని శుభ్రంగా సర్ది పెట్టాను, కొంచెం నూనె వేయి చెప్తా. ఆ నూనె కూడా వేయచ్చు కదా. వేద్దాం వేద్దాం. కడాయి వేసిన వాడివి నూనె వేయడంలో తప్పే ఉందయ్యా. నారు పోసిన వాడే నీరు పోయక మానుతాడా. తక్షణం ఏమి ఇవ్వాలంటే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగని. వేగాలిగా? నీతో నేను వేగుతున్నానుగా. నీతో నేను వేగుతున్నానుగా. చలికాలంతో కూడా వేగుతున్నావు. ఆ వేగేవులే గాని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత. మరి వేగనివ్వమన్నాను గానీ ఎగరనివ్వమనలేదు నేను. వేసాయి ముల్లంగి. కొంచెం ఉప్పు కారం వేయాలి. ఉప్పు వేయి అక్కడి నుంచి. ఇంకొంచెం అర స్పూన్ చాలు 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 కారం. అది మూత పెట్టేస్తే కాసేపు మగ్గుతుంది. ఒక 3 నిమిషాల పాటు దాన్ని మగ్గని మూత్తి. పొడి వేసాయి.
పాలకూర అక్కడ పాలు ఉంటాయి తీసుకో ఉన్నాయిగా పక్కన పెట్టి చెప్తా కొంచెం ఆ పాలకూరను కలుపు పాలకూర మనకి చూడడానికి ఇంత ఉంటది గానీ కొంచెం వేడెక్కేసరికి కుషించుకుపోతుంది అంత తగ్గిపోతుంది చలికాలానికి మనం ముడుచుకున్నట్టు ఆ అబ్బా ఇంకా చలి చలి అన్నది నీ మనసులో గిలి పెడుతూనే ఉంది మామూలుగా పాలకూర చూడడానికి ఇంత ఉంటుంది భార్య ఏమో తరిగి ఇంత పెడుతుంది భర్తకి వడ్డించేటప్పుడేమో ఇంతే పెడుతుంది ఏందే ఇంత తక్కువ పెట్టావు ఇందాకలు చూస్తే ఇంత ఉంది కదా అని భర్త గగ్గోలు పెడుతుంటాడు దానికి కారణం ఏంటి చలికాలంలో మనం ముడుచుకున్నట్టే వేడి తగలగానే పాలకూర ముడుచుకుపోయి కుంచించుకుపోయి తక్కువైపోతుంది పాలు వేసే ఇంకో విషయం ఏంటంటే పాలకూర ఎప్పుడు వండినా సరే దానికి మూత పెట్టకూడదు అవును అది కొండ గుర్తు పెట్టుకోవాలి అసలు నిజానికి ఏ పదార్థమైనా వండినప్పుడు గాలి వెలుతురు తగిలితేనే రుచిగా ఉంటుంది అని రాజీవ్ దీక్షిత్ అనే ఆయన చెప్తుంటాడు రామదేవ్ మహారాజ్కి గురువు ఆయన ఓకే అది కాసేపు బాయిల్ అవుతూ ఉంటుంది కొంచెం నీళ్ళు వేయి పాలు సరిపోలేదు మంట తగ్గించి చెప్తా అలా ఒక 5-10 నిమిషాలు వదిలేస్తే చక్కగా అది కుదురుకుంటుంది వేయొద్దు మూత పెట్టొద్దు అదే కదా పాలకూర వేసిన తర్వాత ఎప్పుడు కూడా మూత పెట్టకూడదు నిజానికి పాలకూర మూత పెడితే దాని రంగు మారిపోతుంది రుచి పోషక విలువలు కూడా పోతాయి ఏ వంటకైనా సరే సూర్యరశ్మి తగలాలి ఆగ్నేయంలో ఎందుకు వంటిల్లు ఉండాలంటారు వాస్తు ప్రకారం అది సూర్యరశ్మి తగలాలి ప్రతి ఆహార పదార్థానికి ఇవన్నీ నీట్గా తీసేయి ఓకే పొయ్యి కట్టే దానిలో బదలాయించు చక్కగా ఉడికింది పాలకూరలో వెల్లుల్లి వేయించిన వెల్లుల్లి టమాటా ముందుగా పాన్ వేడి చేసుకుని అందులో శనగపప్పు ధనియాలు ఎండుమిర్చి చింతపండు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో గిన్నెలో నూనె వేసి వేడెక్కాక జీలకర్ర పచ్చిమిర్చి పసుపు కరివేపాకు ఉల్లిపాయలు వేయించి అందులో ముల్లంగి ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి మగ్గించి మనం ముందుగా చేసుకున్న మసాలా పొడి పాలకూర వేసి కలిపి పాలు పోసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని కాసేపు ఉడకనివ్వాలి టమాటా కొత్తిమీర పైనుంచి చల్లుకుంటే ముల్లంగి పాలకూర రెడీ.